ఈ రోజు ప్రొఫెసర్ కోదండరాం సార్ మరియు టిపిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సార్ గార్ల ఆధ్వర్యంలో జీవో మూడు వందల పదిహేడు ఉద్యోగ ఉపాధ్యాయ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు విజయ్ కుమార్ సార్ గారు మరియు జేఏసీ కన్వీనర్ నాగేశ్వరరావు సార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ఐఎస్ గారిని కలిసి జీవో మూడు వందల పదిహేడు వలన స్థానికత కోల్పోయిన ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి స్థానికత ఆధారంగా స్వంత జిల్లా సొంత జోన్లకు పంపించాలని రిప్రెజెంటే ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ కోదండరాం సార్ స్థానికత ఆవశ్యకతను వివరిస్తూ స్థానికతను కల్పించడానికి సాధ్యమైనటువంటి పరిష్కార మార్గాలను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పరిష్కరించాలని కోరడం జరిగింది హర్షవర్ధన్ సార్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో పెట్టిన అంశం కనుక ఖచ్చితంగా స్థానికత కోల్పోయిన ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి స్థానికత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వివరించడం జరిగింది అదేవిధంగా జేఏసీ అధ్యక్షులు విజయ్ కుమార్ మరియు నాగేశ్వరరావు గార్లు స్థానికత కల్పించడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని తాము ప్రముఖ న్యాయవాదులతో చర్చించినట్లు వివరించడం జరిగింది దానికి సియస్ గారు స్పందిస్తూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది